एससीडी न्यूज़ को स्पॉन्सर्ड बाय अंजना ज्वेलर्स दर्शी उल्लगल्लु उमामहेश्वरपुरा बालिका दिनोत्सव प्रकाश जिला मुल्लमूर मंडलम उल्लगल्लु उमामहेश्वरपुर ग्रामा अंतर्जातीय बालिका दिनोत्सवा सोमवार निर्वहिंचारु दलित बहुजन रिसोर्स सेंटर प्रकाश जिला कमिटी आध्वर्यंलो चेपट्टिन ई कार्यक्रम में जिला कोऑर्डिनेटर दार्ल कोटेश्वरराव मारेल्ला उल्लगल्लु सेक्टर सूपरवैजर बी हेमलत एलिजबेथ राणी उल्लगल्लु ग्राम समाख्य कार्यदर्शि लक्कु शिरीष आया ग्रामाल अंगनवाडी कार्यकर्तलु आयालु पाठशाला बाल बालिकलु पाल्गोन्नारु ఆడపిల్లను పుట్టినిద్దాం బ్రతకనిద్దాం చదువునిద్దాం ఎదగనిద్దాం అని దృక్పథంతో 1995లో ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో ఈరోజు ఆడపిల్లలు అనేక వివక్షకు గురవుతున్నారు. వారికి చదువు దొరకటం, చిన్న వయసులోనే వారికి వివాహం చేయటం, వారికి రక్షణ బాధ్యతలు లేకుండా ఉండి పరిస్థితుల్లో ఈరోజు ఈ సమాజంలో జీవిస్తూ ఉన్నారు. వారందరినీ ఉన్నత విద్యకు వైపు మళ్లించడం కోసం మరియు అనేక అసమానతల నుంచి వాళ్ళని వైదొలిగించడం కోసం ప్రధాన ఉద్దేశంతో ఈరోజు 11వ తేదీన ఈ బాలికా దినోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క స్థాయిని గ్రామస్థాయిలో అందరికీ అవగాహన కల్పించడం కోసం స్వచ్ఛంద సంస్థలు అంగన్వాడీ సెంటర్స్ ద్వారా గ్రామస్థాయిలో ప్రచారోద్యమాన్ని దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ప్రధాన ఉద్దేశంతో నిర్వహిస్తూ ఉంది. ఈ ఉద్దేశాన్ని ప్రజలందరూ గ్రామస్థాయిలో ఉన్న ప్రజలందరూ తెలుసుకొని చిన్న వయసులోనే పిల్లలకు వివాహాలు చేయకుండా వాళ్ళని చదివించే దిశగా వాళ్ళని ఎదగించే దిశగా వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే విధంగా కృషి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బాలిక దినోత్సవం సందర్భంగా ప్రతి సమాజంలో మన సమాజంలో ఉన్న ఆడపిల్లలకి అందరికీ చదువులు చెప్పించి మనం పిల్లల్ని ఉన్నత స్థాయికి ఎదగనిచ్చేటట్టుగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఈ ఉద్దేశంతోనే మాకు అంగన్వాడీ ఐసీడీఎస్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఆడపిల్లలు అందరికీ చిన్నపిల్లలు 5 సంవత్సరంలో పిల్లలందరూ పుట్టినరోజులు చేస్తున్నాము అంగన్వాడీ కేంద్రాల్లో. మనం కూడా ఆడపిల్లలకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకి చదువుకోవడానికి కూడా మన ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళకి ఎలా అంటే ఆడపిల్లలు ఏముంది ఇంటర్మీడియట్ అయిపోయాక పెళ్లి చేద్దామనే ఆలోచన కాకుండా పేరెంట్స్కి ఇంకొంచెం గ్రోత్ ఇస్తే పిల్లలకి వాళ్ళు కూడా డిగ్రీ గ్రాడ్యుయేట్స్ పీజీ చదువుకుంటారు, జాబ్లో కూడా వెళ్తారు. అందుకని మనం ఆడపిల్లలకి కూడా ప్రతిదీ ఇద్దరు ఆడపిల్లలు అయితే ఏం కాదులే అనే ఒక ఎంకరేజ్మెంట్తో ముందుకెళ్తూ ఉండాలి. అదొకటి